ఒక్క పాపి కూడా నశించిపోకూడదు అనుకునే తండ్రి మన తండ్రి. వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కాపాడాలి అనే ఆలోచనే తప్ప దేవునికి మరొక ఆలోచన ఉండదండి. ఎందుకంటే నాకే 100 మంది పిల్లలు ఉంటే అందులో ఏ ఒక్కడు పోతే నేను ఉండగలనండి? నేను ఉండలేనండి. ఒక తండ్రిగా నేను ఉండలేను, మనిషిగా దేవుడు ఎలా ఉండగలడండి? కోటాను కోట్ల మంది నాశనానికి వెళ్ళిపోతున్న ఈ కాలంలో నాటి నుంచి నేటి వరకు, తొలి మానవుడి నుంచి ఈనాటి వరకు చూస్తే కోట్ల మంది నిత్యాగ్నిదండనకు బలైపోతున్నారండి. ఆయన కన్న తండ్రి ఎలా భరించగలడండి? చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి. కన్న తండ్రి మనస్సు ఆలోచిస్తానండి. ఏమండి, దేవుని గురించి మీరు ఆలోచించండి. మన కన్న తినబుద్ధి కాదండి. కోటాను కోట్ల దేవదూతలు ఆయన సింహాసనం ముందు అసలు నిలబడకూడదండి. సూపర్ పవర్స్ అండి దేవదూతలు అంటే. ఏమనుకుంటున్నారు? సూపర్ పవర్స్ అవి. అలాంటి పవర్స్ కూడా మన కన్న తండ్రి ముందు నిలవలేక కళ్ళు మూసుకున్నాయి రెండు రెక్కలతో, రెండు రెక్కలతో ఒళ్ళు కప్పుకున్నాయి, రెండు రెక్కలతో కాళ్ళ మీద నిలబడకుండా ఎగురుతున్నాయండి. ఎగురుతూ అవి పెడుతున్న కేకలంటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన మనసు ఏమంటుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం, వీళ్ళిన్ని కోటాను కోట్ల మంది దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఈ సూపర్ పవర్స్ అన్ని కూడా దేవదూతలు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తున్న కాలంలో ఆయన మనసు ఎక్కడుంది ఒక్కసారి చూడండి. మీ బైబిల్లో 6వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం, 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపిదను? నేను ఎవరిని పంపిదను? ఎక్కడికి? ఏమండి, మీరు నన్ను పొగుడుతుంటూ నా మీకు దండలు వేస్తుంటూ, ఇంటి దగ్గర నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు అని నేను అప్పటికి మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారండి నన్ను? ఏమండి, ఇంక ఎప్పుడు పిల్లలు పిల్లలు పిల్లలే కానీ ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చి కూర్చొని మనం ఆయన్ని ఆయనకి మనం సన్మానం చేస్తుంటే ఈయనటండి బాబు అక్కడో ఉన్న పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు అన్న మీరు అనరా నన్ను? అంటారండి, మీరు నన్ను అంటారండి. నా తండ్రి ఏమనుకున్నాడంటే నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవును? మా నిమిత్తము కోటాను కోట్ల మహాశక్తులు, అతిరథ మహారథులు అండి. అవి సూపర్ న్యాచురల్ పవర్స్ అండి. దేవదూత ఏమనుకుంటున్నారు? మనకంటే ఎంతో బలము గలవి అని వాడాడండి పదాన్ని వాళ్ళ గురించి. గబ్రియలు మిఖాయలు అంటే ప్రధానులండి బాబు, ప్రైమ్స్. ఏమండి, యూనివర్స్లో అవి ప్రైమ్స్ అండి. అవి ముల్లోకాల్లో ప్రైమ్స్, ప్రధానులు, పెద్దలు. దాన్ని మళ్ళీ రూపకాలంకారాలు, కెరూపులు, సెరూపులు అని వాడుతుంటాడే పదాలు, అవి వాళ్ళకి సంబంధించినవేనండి. 2 పేతురు 2వ అధ్యాయంలో 11వ వచనంలో దేవదూతలు ఈ మనుష్యులందరికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను. అంటే దేవుడు ఎందుకండి అంత పవర్స్ ఇచ్చాడు? అసలు మండే సూర్యుడు ఎవరి కోసం మండుతున్నాడండి? ఎందుకు మండాలండి? ఏమండి, ఎంత పెట్రోల్ కాల్చినా కొంతకాలానికి పెట్రోల్ రాదండి. భూమిలో ఉన్న క్రూడ్ గల్ఫ్ దేశాల్లో నూతులు ఎండిపోతున్నాయండి. ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి. అందుకే ప్రపంచ దేశ బ్యాంకుల్లో, ప్రపంచంలో ఉన్న ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకుల్లో కోట్ల రూపాయలు డిపాజిట్ దాచుకున్నారండి. అరబ్ షేకులందరూ కూడా కోట్ల రూపాయలు ప్రపంచ దేశాలలో దాచుకున్నారు. ఎందుకంటే కొంతకాలానికి మా ఆయిల్ అయిపోతే ఇక మాకు డబ్బులు రావు, కనుక మా డబ్బు బిజినెస్లో పెడతాం, కనుక వ్యాపారాల్లో పెడతాం, వడ్డీకి అప్పులు ఇస్తాం ప్రపంచ బ్యాంకులకని అప్పులు ఇస్తున్నారండి. వాళ్ళ డబ్బులు దాచుకుంటున్నారు. సూర్యునిలో మండేది ఎక్కడి నుంచి ఉందండి? ఎవరు అనుకున్నారు? సూపర్ న్యాచురల్ పవర్. మన భూమి ఉంది, ఇది ఉంది కదండి ఇది. ఓ ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా మీకు? మీకు ఏమైనా కదిలే, మీ కుర్చీలు ఏమైనా కదులుతున్నాయా? మీ బిల్డింగ్స్ ఏమైనా కదులుతున్నాయా? లేదండి. 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందండి భూమి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి 365 రోజుల్లో నేను సూర్యుని చుట్టొచ్చేయాలి. దట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్. ఇలా ప్రకృతిలో శక్తులు అన్నీ ఆపరేట్ అవుతున్నాయండి. మీకు తెలుసు కదా, కోటాను కోట్ల దేవదూతలు వర్కౌట్ అవుతున్నారండి ఇప్పుడు. ఈ చల్లని మైదానంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో విమానంలో కూర్చుంటండి. విమానంలో కూర్చుంటే డాక్టర్ అన్నాడు మీరు విమానం ఎక్కకూడదండి, శబ్దం మీరు వినకూడదు, ఎందుకంటే నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయిందండి. విమానంలో ఎక్కే ముందండి నేను మొత్తం నా చెవులన్నీ ఫుల్ టైట్గా మూసుకుంటానండి. ఎందుకంటే గోల, రొదా. ఇక విమానం బయట కింద ఉన్న వాళ్ళు ఎలాగొంటారండి? అబ్బబ్బబ్బబ్బో, తల పగిలిపోద్దండి.
అంత శబ్దం చేస్తే గాని ఒక 300 మందిని 400 మందిని అది పైకి తీసుకెళ్ళలేదు. ఎంత రణగొణ ధ్వనులవి, అంత ఘోషలో తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఏమంటే ఒక గంటలో వచ్చేస్తూ ఉండే హైదరాబాదు, అంత పెద్ద గొడవ. అదే ఘోష ఈ భూమి తిరగటానికి, ఆ ఘోష నరజాతికి వస్తే అసలు మీరు బతుకుతారా? మనం బహుశా 30 ఏళ్ళకి చచ్చిపోతాం ఆ గుండు పగిలిపోయే శబ్దానికి. ఇంత నిశ్శబ్దమైన వాతావరణం, ఈ ప్రశాంతమైన వాతావరణం, ఈ ప్రకృతిని అంతటిని ఈ మహా ఈ సూపర్ న్యాచురల్ పవర్స్తో తయారు చేసిన దేవుడు దాని ఒడిలో పొరుండబెట్టాడండి తన పిల్లల్ని. మనమండి, హ్యావ్ ఎ గుడ్ డే, గుడ్ నైట్, హ్యాపీ గుడ్ నైట్, గుడ్ స్లీప్. నువ్వు చెప్పేస్తే పోతాడా, గుడ్డుగా నిద్రపోతాడా? కనబడని తండ్రి కోటానుకోట్ల దేవదూతల మహాసైన్యాలతో ప్రకృతిని డోలలాడిస్తున్నాడండి నిన్ను పడుకోబెట్టి. 24 గంటలు సూర్యుడు కనబడితే మీరెప్పుడు పడుకుంటారు ఇది రాత్రిని చెప్పండి? 365 రోజులు తుఫానులు వస్తే మీరేమైపోతారు? మీరంతా ఎండలు మండినా, వర్షాలు కంటిన్యూగా కురిసినా, వరదలు పొంగినా, నదులు ఓ ఏరులై ప్రవహించినా ప్రజానీకం ఏమైపోద్ది? ప్రకృతి అండి, ద సిస్టమ్, ద యూనివర్సల్ సిస్టమ్. అలాంటి దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అంటుంటే కన్న తండ్రి ఏమన్నాడండి? ఆరోగ్యం 8వ వచనం. అప్పుడు ఎప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధిని 2 రెక్కల ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కల శరీరాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ కాళ్ళు కనబడకుండా యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే గాన ప్రతిగానములు పొంగిపోయి ఉల్లాసంతో ఉండవలసిన దేవుడు మౌనంగా ఉండిపోయి బాధతో అంటున్నాడు, మా నిమిత్తము ఎవడైపోవును. ఎక్కడికి? నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. భారతదేశంలో నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఇరాక్లో నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. సిరియాలో నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఈజిప్ట్లో నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఉత్తర భారతంలో నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. దక్షిణ భారతంలో నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఎవడు పోవును, మా నిమిత్తము ఎవడు పోవును. ఒకే ఆయన లేచాడండి. ఆనాటి ఆ ఆవేదనకు కారణం నాడున్న ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి ఘోరంగా నీచంగా మారిపోతున్నారు కనుక. అప్పుడు యెషయా గారు లేచారండి. ఏమన్నారు? అంతట నేను యెషయా అంటున్నాడు. ప్రవక్త అయిన యెషయా, బిగ్ ప్రాఫెట్స్, పెద్ద ప్రాఫెట్లో ఒక ఆయన, పెద్ద ప్రవక్తల్లో ఒక ఆయన అంటున్నాడు, చిత్తగించుము, నేనున్నాను తండ్రి, నన్ను పంపు అనగా, నన్ను పంపు, నేనున్నాను, నన్ను పంపు. ఈ సీక్వెన్స్ లో మీరు క్యాచ్ చేయవలసింది ఏంటో తెలుసా? గాన ప్రతిగానాలు ఆడంబరాలతో, ఉత్సాహ ధ్వనులతో, ఏమండి సూపర్ పవర్స్ అన్ని కూడా దేవుణ్ణి కీర్తిస్తున్న కాలంలో రాజాది రాజా మార్తాండ వీరాది వీరంటున్నప్పుడు రాజుగారు ఓ పొంగిపోతుంటాడు సింహాసనం మీద కూర్చొని. ఆ ఆనందం మన తండ్రికి ఆదాము చేసినప్పటి నుంచి లేదండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఏమండి ఈయన కన్నప్పటి నుంచి నా మనసుకి శాంతి లేదండి అంటాం. ఎందుకు? మంచోడని కాదండి, అపఖ్యాతి పాలు చేస్తున్నాడు తల్లిదండ్రుల్ని, కుటుంబానికి చెడ్డ పేరు.